నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక ఓడిపోయిన మానవుడు. రచన ఆర్ సీతారామరావు గారు. ఇక కథలోకి వెళితే, కంగు కంగుమని సుమిత్ర బాధగా దగ్గింది. ఆ దగ్గు 2 నిమిషాల సేపు అలాగే ఉంది. ఎడతెరిపిలేని తుఫానులా, పిచ్చివాడి నవ్వులా, మృత్యుదేవత వికటాట్టహాసంలా ధ్వనించింది సుందర్రావుకి ఆ దగ్గు. సుమిత్ర గొంతు వణికింది సుందర్రావుకి పిలుస్తున్నప్పుడు. లోతుకుపోయిన ఆమె కండ్లు అతను కూర్చున్న వైపు తిరిగి నిర్జీవంగా చూశాయి. నీవు బ్రతుకుతావు సుమిత్ర, నాకు ఆశ ఉంది. కండ్లలోంచి 2 కన్నీటి బొట్లు రాలి ఆమె పాలిపోయిన ముఖం మీద పడ్డాయి. సుందరం ఆమెను గూర్చి మనసులో అనుకున్నప్పుడు టప్ టప్న రాలిన భర్త కన్నీటి చుక్కలు ఆమెలో కొంచెం చలనాన్ని కలిగించాయి. పేలవంగా నవ్వింది ఆమె. సుందరం ఆమె పాలిపోయిన చెక్కిళ్లను నిమురుతూ, నాకు ఆశ ఉంది అని మనసులో అనుకుంటున్నట్లుగా గొణుక్కున్నాడు. బయట భయంకరంగా చీకటి. చీకటిలా అతని హృదయంలో పేరుకుపోయిన నిరాశ. భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేసుకున్నాడు. ఓ భగవాన్, ఈమె ప్రాణాన్ని ఇచ్చే, కావాలంటే నాది తీసుకో అని కూడా అనుకున్నాడు. భగవంతుడు విన్నాడో లేదో కానీ పెద్దగా గాలి వచ్చి కిటికీ రెక్కలు టపటపా కొట్టుకున్నాయి. టంగ్ టంగ్ మని గోడ గడియారం గంటలు కొట్టింది. లెక్క పెట్టాడు, 10. డాక్టర్ రావాల్సిన సమయం. ప్రతిరోజు వేళమించకుండా వచ్చే డాక్టరు ఈరోజు రాకుండా మానడు. పొడిచి పొడిచి ఉన్న ఆమె శరీరంలోకి మళ్ళీ మందులను ఇంజెక్షన్ ద్వారా గుప్పించక మానడు. కానీ ఎన్నాళ్ళిలా, అతని గుండెల్లో 1000 మణుగుల బరువు. సుమిత్ర అతనికి తప్పించుకోరాని బరువు. ఆ బరువును ఆనందంగా మోద్దామనుకున్నాడు హృదయం నిండా ఆనందాన్ని నింపుకుని. అప్పుడు ఆ రోజును ఆహ్వానించాడు. జీవితం అంతా వడ్డించిన విస్తరిలా కనబడింది. ఎవరో కవి అన్నట్టు వడ్డించిన విస్తర కాదు కదా, పరిస్థితులనే కుక్కలు చింపిన విస్తరయింది. బ్రతుకు మీద మోహం కలుగకముందే విరక్తి జనించింది. ఇంకా ఈ సముద్రాన్ని ఈదలేడు. పూర్తిగా ఎదురుదెబ్బలు తిన్న తను ఈ కష్టాల కెరటాల దాటికి తట్టుకోలేడు. నా బ్రతుకు ఇలా కావటానికి వీల్లేదు, వీల్లేదు. అతను జుట్టులోకి 2 చేతులను పోనిచ్చి దుఃఖంతో నిండిన కసితో అనుకున్నాడు. ఆ మాట ఈ 2 నెలల నుంచి చాలాసార్లు అనుకున్నాడు. సుమిత్ర జాలిగా పిలిచాడు. ఇదిగో మందు. 1 ఔన్స్ గ్లాసులో మందు పోసి ఆమెకు పదిలంగా తన హృదయానికి ఆంచుకుని మందు తాగించాడు. డాక్టర్ రాలేదా? నూతులోంచి వచ్చిన శబ్దంలా కీచుగా ఆమె మాట. లేదు, వస్తాడులే, నీవు హాయిగా పండుకో. హాయి ఏదో చెప్పబోయి దగ్గుతెర అడ్డం వచ్చి మాటరాక చేతిని గాలిలో ఊపింది. నీకు మాట్లాడొద్దని 8 సార్లు చెప్పాను, నా మాట వినిపించుకోవుగా. నీకు మొదటి నుంచి అదొక రోగం. అతనికి కోపం అనుకోకుండా వచ్చి గబగబా అనేశాడు. ఆ మాటలలో విసుగు, అలసట, అసహాయత అన్నీ ధ్వనించాయి. అతని మాటలకు ఎండిపోయిన ఆమె నేత్రాలలోనికి నీరు ఉబికింది. మెల్లగా కన్నీళ్లు దిండును తడపనారంభించాయి. బత్తాయి పండును వలిచి ఆమె చేతిలో పెట్టిన అతను ఆమె ఏడుపును చూశాడు. సుమి, ఏడుస్తున్నావా? జాలిగా అడిగాడు తన క్షణికోద్రేకానికి తననే మనసులో తిట్టుకుంటూ. అంది ఆమె. బత్తాయి తొనలు ఆమె నోటికి అందించి మెల్లగా చేతిని నిమురుతూ, నేను వట్టి తొందర మనిషిని, నీకు తెలుసుగా. నీవు ఏడ్చి నన్ను ఏడిపించబోకు. నాకు ఇక ఏడవటానికి కూడా ఓపిక లేదు అన్నాడు. అంత వ్యాధిలోనూ ఆమె కండ్లలో ఆ మాటలతో దీపాలు వెలిగాయి. నా మీద మీకెంత ప్రేమ అన్నట్లుగా బలహీనంగా అతని చేతిని నొక్కింది. ఇప్పుడు ఆ చేతి స్పర్శలో ఇంతకుముందు అతను అనుభవించిన ఆ సుఖం లేదు, ఆ అనుభూతి లేదు. నాన్న, పక్క గదిలోంచి నిద్రలో పిలిచినట్లుగా కుర్రవాడి అరుపు. నిద్ర పట్టించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న భార్య మూలుగు. రాత్రికి కాపలా కాస్తున్న అతను లేచాడు. సుమి, బాబు లేచాడు, అక్కడికి వెళ్ళనా? ఆమె దిండెను సర్దుతూ చెవిలో నోరించి అడిగాడు. వెళ్ళమన్నట్లుగా ఆమె సైగా. పక్క గదిలోకి వెళ్ళి మంచం పట్టి మీద కూర్చుని నిద్రలో కలవరిస్తున్న బాబు జుట్టును నిమురుతూ, ఏమిటి బాబు అన్నాడు. బాబు నిద్రపోతున్నట్లుండి జవాబివ్వలేదు.
కొన్ని ఏండ్ల నుంచి నిద్ర లేనట్లుగా అతని కండ్లు మండుతున్నాయి. బరువుగా కనురెప్పల మూతలు పడుతున్నాయి. బాబును పక్కకు జరిపి ముడుచుకుందామనుకున్నాడు. మత్తు ప్రపంచంలో ఉన్న మత్తు అంతా తనను ఆవరించినట్లనిపించింది. కానీ నిద్రపోతే ఎలాగా? సుమిత్రకు 10:30కు మళ్ళీ మందివ్వాలి, 11:00కు క్యాప్సిల్స్ ఇవ్వాలి, అటు తర్వాత 1 గంటకు పండ్ల రసం. యాంత్రికంగా జీవితం నడుస్తున్నది. యంత్రమైనా అతిగా పనిచేస్తున్నట్లు అనిపిస్తే మరి పని చేయనంటుందేమో. కానీ జీవితం శాశ్వతంగా మూలన పడేంత వరకు యాంత్రికంగా నడవక తప్పదు. వస్తున్న నిద్రను ఆపుకోవటానికి సుందరం ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుక్కుని ఫ్లాస్క్లో ఉంచుకున్న కాఫీ తాగాడు. గడియారం వైపు చూసుకున్నాడు. 10:05. డాక్టర్కు ఇవాళ ఎందుకనో ఆలస్యమై ఉంటుంది. అందుకనే టెన్షన్గా వచ్చే డాక్టరు రాలేదు. నిద్రను దూరం చేయటానికి సిగరెట్టును ముట్టించాడు. సిగరెట్టు పొగలా దట్టంగా ఆలోచనలు. ఆలోచనల్లాగా సిగరెట్టు పొగ ఉంగరాలు తిరిగి కిటికీలోంచి బయటకు మాయమవుతున్నది. వెనుకటి సంఘటనలు పొగలాగా ఉంగరాలు తిరగసాగాయి. గతం ముందుకు వచ్చింది. నడుస్తున్న కాలచక్రం వెనక్కి తిరిగింది. సుమి, నీవెంత బాగున్నావో తెలుసా? ఇదిగో బాబు, మీరిలా పొగడటం మొదలెడితే నేను పారిపోతాను. పారిపోయినా సరే, నిన్ను నా ప్రేమ పాశాల వేసి లాక్కుని రాను. గలగలమని ఆమె నవ్వు గుండెల్లో గంటలు మోగినట్లుగా, హృదయంలో పన్నీరు జల్లు చల్లినట్లుగా. సుమి తన్మయత్వంతో అతను, మత్తుగా ఆమె, నిన్ను గుండెల్లో దాచుకుంటాను, హృదయంలో పొదువుకుంటాను. ఇంతేనా? అంతేకాదు, నిన్ను పెండ్లి చేసుకుని ఎల్లప్పుడూ నాదాన్నిగా చేసుకుంటాను. మీ నాన్న ఒప్పుకోరని నా భయం, బాధగా ధ్వనించిన ఆమె కంఠం. ఇదిగో అమ్మాయి, పెద్దవాళ్ళు మన పేర్ల కాంబినేషన్ చూసైనా సరే మనకు పెండ్లి చేయక తప్పదు. సుమిత్ర, సుందరం. ఆ సంఘటన చల్లని పిల్లతెమ్మెర కమ్మని కల. ఏమండి? సుమిత్ర మూలికింది. సుఖం అనేది చాలా కొద్దిసేపు మాత్రమే అనుభవించటానికి వీలుగా ఉండటం వల్ల కాబోలు. దాన్ని సుఖం అన్నారు. భూతకాలంలోకి రెక్కలు కట్టుకుని ఎగిరిన అతను వర్తమానంలోకి ఆ పిలుపుతో వచ్చాడు. భవిష్యత్తు భయంకరంగా వెక్కిరిస్తుంటే. ఏమిటి? అన్నాడు విసుగు ధ్వనించకుండా, సాధ్యమైనంత వరకు కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ. ఇలా దగ్గరకు రండి, నిస్సత్తువుగా ఆమె అన్నది. మెల్లగా లేచి ఆమె దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. ఇవాళ కొంచెం దగ్గు తగ్గింది కదూ, ఆశగాడికింది అన్నాడు నిర్జీవంగా సుందరం. పాపిష్టిదాన్ని, మిమ్మల్ని కష్టపెడుతున్నాను. 2 నెలల్లో ఎంతగా చిక్కిపోయారు. బక్క చిక్కిన తన చేతిని అతని వీపు మీద వేసి నిమురుతూ అంది. సుమి, నువ్వు మాట్లాడబోకు. డాక్టరు మాట్లాడితే శరీరానికి అలసట కలుగుతుందని చెప్పలే? 2 రోజుల నుంచి కొంచెం బాగుంది ఒంట్లో, దగ్గు అతిగా రావటం లేదు. అబ్బబ్బా, నీవు చెబితే వినవు, నాకు అనవసరంగా కోపం తెప్పిస్తావు. అతిగా వాగి. ఆమెను అతను అదుపులో ఉంచుకోవటానికి కాబోలు ఓర్పుగా కండ్లు మూసుకుంది. తనను ఈ విధంగా కట్టడిలో పెడుతున్నందుకు నిరసనగా అతని వీపు మీద వేసిన చేయి తీసివేసింది. అర్థం చేసుకున్నాడు. సుమి అని పిలిచాడు. ఆమె పలకలేదు. మీదికి వంగి, నీవు మాట్లాడితే నాకు సంతోషం కాదా చెప్పు. ఇదివరకటిలా నీవు సంతోషంగా కలకలలాడుతూ తిరిగేందుకేగా నా ఈ శ్రమంతా. నీ చక్కని నవ్వుతో కొన్నేళ్ల నుంచి శోకంతో నిండిన ఈ ఇంటిని మళ్ళీ పువ్వులమయం చేస్తావనేగా నా ఆశ. కొద్ది రోజులు ఓపిక పెడితే చాలు. ఇదివరకటిలా హాయిగా అన్నాడు. గడిచిపోయిన కొద్ది సుఖాన్ని జ్ఞప్తికి తెచ్చి ఆమెకు ఊరట కల్పించాలని అతని సంకల్పం. అనుభవించిన ఆ కొద్ది సుఖము ఇప్పుడు అందని పండు. మళ్ళీ రాదేమోనని భయం. భవిష్యత్తే ఏ ప్రశ్నార్థపు గుర్తుతో భయంకరంగా నిల్చుంది. వర్తమానం గబగబా గడిస్తే బాగు. లోతుగా, జాడ తెలియనంత లోతుగా ఉన్న అగాధపు భవిష్యత్తుతో తన జీవితం ఎలా ముడిపడి ఉన్నది తెలుసుకోవచ్చు. అతని మాటలు ఆమె చెవులకు మధురంగా వినిపించాయి కాబోలు. బ్రతుకు మీద ఆశను పెంచుకుంటున్న ఆమెను క్రమక్రమంగా నిద్రాదేవతలతో ఇముడ్చుకుంది. టిక్కు టిక్కున గోడగడియారం చప్పుడు, మెల్లగా జారిపోతున్న కాలం, మళ్ళీ ముసురుకుంటున్న ఆలోచనల బారు, గడిచిపోయిన జీవితాన్ని గురించి పదే పదే పర్యావలోకనం చేసుకోవటానికి అలవాటు పడ్డ అతని మెదడులో సంచలనం. క్రమంగా గతంలోకి అతను జారిపోయాడు. నీవు సుమిత్రను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. ఆ రోజు
తను సుమిత్రను పెండ్లు చేసుకుంటానని అడిగిన రోజు నాన్న కోపంతో వణికిపోతూ ఆ మాట అన్నాడు. కోపానికి పర్యాయ పదం నాన్న. అంత ధైర్యం అంతకు ముందెన్నడూ నాన్న ముందు తను ప్రదర్శించలేదు. అదే మొదటిసారి, చివరిసారి కూడా. జీవితంలో నాకు పెండ్లి అనేది ఉంటే ఆ అమ్మాయితోనే నాన్న. తన జవాబుకు ఇంట్లో వాళ్ళందరూ వణికిపోయారు. అమ్మ ఆశ్చర్యపోయింది. నాన్న బిస్కెట్ పెడతారు, తెచ్చుకోరా అంటే, అమ్మో నాకు భయం, నీవే తెచ్చివ్వు అని చిన్నతనంలో అన్న సుందరం వేడేనా అని కండ్లు నులుముకుని మరీ చూసింది. ఒకప్పుడు అతి పిరికివాడే, మరి మొండి ధైర్యస్థుడిగా మారిపోయాడన్న సంగతి పాపం అమ్మకు తెలియదు. నాన్న కోపం నీరయింది ఆ జవాబుతో. మూడు పువ్వులు ఆరు కాయలతో సుఖంగా కొడుకు జీవితం గడిచిపోతుందనుకున్న అంచనా తప్పినందుకు కాబోలు తనని పొదివి పట్టుకుని, నాన్న నా మాట విను బాబు అని అన్నాడు. నాన్న తనను నాన్న అని చాలా తక్కువసార్లు పిలిచేవాడు. తనను పదేండ్లు కుర్రవాడుగా ఉన్నప్పుడు చెరువులో ఈతలాడటానికి వెళ్ళి ప్రమాదవశాత్తు సుడిగుండంలో చిక్కుకుని అదృష్టవశాత్తు బయటపడిన రోజు నాన్న తడిసి వణుకుతున్న తనను దగ్గరకు తీసుకుని, నాన్న బ్రతికావు కదా అంతే చాలు అన్నాడు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. లెక్క పెట్టడానికి వీలు నన్ని తక్కువసార్లు ఆయన నాన్న అని పిలిచేవాడు. తన మీదున్న ప్రేమకు ప్రాణం పోసేది ఆ పిలుపు. ఆ పలుకు తనకు అమృత ప్రాయంలా ఉండేది. కానీ ఆ రోజు తను కరగలేదు, తన గుండె చెదరలేదు, మాట మారలేదు. కన్నకడుపు కోసం నాన్న కరగక తప్పలేదు. లోకమంతా కోడై కూస్తున్నప్పటికీ కొడుకు సుఖం కోసం తక్కువ కులపు అమ్మాయితో పెళ్లి చేయటానికి అంగీకరించాడు. సుమిత్రకు తను చేసిన బాసలు అడియాసలవ్వకుండా నిజంగా కారణభూతుడైన నాన్న ఒక విధంగా కుటుంబపు భవిష్యత్తును కూడా లెక్క చేయలేదు. తన కోసం, కేవలం తన కోసం కుటుంబాన్ని బలి ఇచ్చాడు. చెల్లెలు రాధ పెండ్లి కోసం కాలికి బలపాలు కట్టుకుని తిరిగి వేసారి బంధువుల చీత్కారాన్ని ఏసడింపును కడుపులో దాచుకుని నాన్న నిరాశతో వెనక్కి తిరిగి వచ్చినప్పుడు తను ఏం జవాబు చెప్పాడు? రాధకు పెండ్లి కాలేదని అమ్మ దిగులతో కుంగి కృశించి మంచం పట్టి చివరకు తీరని కోరికను మాత్రం మిగిల్చుకుని శాశ్వతంగా ఈ లోకంతో బంధాలు తెంచివేసుకున్నప్పుడు తను గుండె బ్రద్దలయ్యేలా ఏడవటం తప్ప ఏం చేశాడు? కోరికలు భయంకరంగా దహించేస్తుంటే అదుపులో పెట్టుకోలేక శాశ్వతంగా మచ్చను మాత్రం మిగిల్చి రాధ మలినమై జాడ తెలియకుండా వెళ్ళిపోయినప్పుడు తను సిగ్గుతో తలవంచుకోవటం తప్ప ఏం చేస్తాడు? కొడుకు చేసిన సాహసం ఇన్ని అనర్థాలకు దారితీస్తుందని తెలియని నాన్న పిచ్చెక్కి దేశాల మీద పడ్డప్పుడు తనకు ఏరికోరి చేసుకున్న సుమిత్ర ఎదురుదెబ్బలు తింటూ కష్టాల కెరటాలను చీల్చుకుంటూ గడవబోతున్న జీవితం మీద ఆశలు పెంచుకుంటూ చెరువులో ఉన్న దరికి చేరబోతున్న సమయంలో మళ్ళీ ఇంకో పెద్ద కెరటం సుమిత్రకు క్షయ. బయట సవ్వడి జరిగిపోయిన జీవితపు రివ్యూను మూసివేసింది. డాక్టర్ వచ్చాడు. ఇవాళ కొంచెం ఆలస్యమైంది, సుమిత్రకు నిద్ర పట్టిందా అడిగాడు సుందరం. తలూపి ఆయన్ను అనుసరించాడు. సుమిత్ర ఉచ్ఛ్వాస నిశ్వాసలతో గది నిండిపోయింది. డాక్టర్ సవ్వడికి ఆమె లేవలేదు, సుఖంగా నిద్రపోతున్నది. నిన్నటి నుంచి కొంచెం ఉధృతం తగ్గింది, సుందరం చెప్పాడు. డాక్టర్ ఆమెను పరీక్షించాడు. సిరంజీలోకి మందు ఎక్కించి ఇంజెక్షన్ ఇచ్చాడు. బాధతో కొద్దిగా కదిలి డాక్టర్ని చూసింది సుమిత్ర. ఎలాగుందమ్మా? ఆయన ఆప్యాయత నిండిన కంఠంతో అడిగాడు. డాక్టర్లకు ఓర్పు వెన్నతో పెట్టిన విద్య కాబోలు. కొంచెం దగ్గు తగ్గింది, ఆయాసపడుతూ చెప్పింది సుందరం. చెప్పింది చాలు, ఇహ మాట్లాడొద్దు అన్నట్లుగా సైగ చేశాడు. ఇద్దరూ గదిలోంచి బయటకు వచ్చారు. సుందరం, మీరు చాలా శ్రమపడుతున్నారు, డాక్టర్ కంఠంలో మెచ్చుకోలు ధ్వనించింది. ఎవరికోసం? పేలవంగా నవ్వి ప్రశ్నించాడు డాక్టర్ సుందరం. ప్రమాదం 2 రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది, సుమిత్ర తప్పకుండా బ్రతుకుతుందనే నమ్మకముంది. కృతజ్ఞుణ్ణి డాక్టర్, రోజురోజుకు నిరాశను పెంచుకుంటున్న నాకు మీ మాటలతో ఎందుకనో ధైర్యం కలుగుతున్నది, గుణిగినట్లుగా అన్నాడు సుందరం. గుడ్ నైట్. డాక్టర్ వెళ్ళిపోయాడు. తలుపు గడియ వేసి సుందరం లోపలికి వచ్చాడు. సుమిత్ర చప్పుడుకు పక్కకు తిరిగింది. పక్కనే కూర్చుంటూ ఎండిపోయిన ఆమె జుట్టులోనికి వేళ్లు తూచి, పర్వాలేదు సుమి, నీకు నయమవుతుంది అన్నాడు. ఆమె పొడి దగ్గును కొంచెం అణుచుకుని అంది ఆశగా. డాక్టర్ చెప్పాడు,
మీరు నా కోసం. తను మాట్లాడుతుంటే సుందరం ముఖంతో ప్రస్ఫుటించిన విసుగును కనిపెట్టి ఆమె ఇహ మాట్లాడలేదు. సుందరం మెల్లగా లేచి వాలు కుర్చీలో కూర్చుని గడియారం వైపు చూశాడు. 1 గంటకు 5 నిమిషాలు తక్కువ. అలసటగా కండ్లు మూసుకుని డాక్టర్ అన్న మాటలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోసాగాడు. ఎందుకనో మనసులో అకస్మాత్తుగా ఉదయించిన తృప్తి రేఖ. తన శ్రమకు ఫలితం లభిస్తే చాలు, భగవంతుడు తన పాలిట చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు. కుటుంబాన్ని సహితం పణంగా ఒడ్డిన తను సుమిత్రను బ్రతికించుకోగలడనే పిచ్చి ధైర్యంతో విధికి ఎదురేయటం లేదు కదా. ఆమె తనకు కావాలి, ఆమెను తను మిగుల్చుకోవాలి. డాక్టర్ స్వాంత వచనాలతో అతని హృదయంలో సుమిత్ర తప్పకుండా బ్రతుకుతుందనే పిచ్చి నమ్మకం, కష్టాలు కలకాలం ఉండవనే సూక్తి జ్ఞాపకానికి వచ్చి మనసులో మెదిలిన ధైర్యం, ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న మస్తిష్కం. సుమిత్రకు శరీరం నిండా దుప్పటి కప్పి పక్క మీదకు చేరి సిగరెట్టు ముట్టించాడు. అలసటతో నిండిన దగ్గు అతని గుండెల్లోంచి ఊపికి వచ్చింది. అలసటగా తెల్లవారింది ఆ రాత్రి. దాదాపు ఇంకో 4 రోజులు అలాగే తెల్లవారాయి. దిగులుగా బరువుగా క్రమక్రమంగా విచ్చుకుంటున్న ఆశ పెద్దదిగా, మరింత పెద్దదిగా అప్పుడప్పుడు ముందు ఏమవుతుందో ఏమోనని మనసులో తొంగి చూసే భయం. ఇంజెక్షన్లు, మందులు, జబ్బు, సుమిత్ర. పాలిపోయిన సుమిత్ర చెక్కిళ్లలోకి కొత్త నెత్తురు, కన్నులలో వింతకాంతి. సుందరం, సుమిత్ర బ్రతికింది. కంటి మీద కునుకు లేకుండా అతను పడిన శ్రమ ఫలించింది. నవ్వుల పువ్వులు ఇంటి నిండా విరజిమ్ముతూ మళ్ళీ సుమిత్ర తిరగటం మొదలెట్టింది. ఇప్పుడు ఆమెది పుంజుకుంటున్న అందం, కోలుకుంటున్న ఆరోగ్యం. దిగులుగా దిగులు ఆ ఇంట్లో నుంచి బయటకు పోదామా వద్దా అని ఆలోచిస్తున్న సమయం, కొత్త నెత్తురు, కొత్త ప్రపంచం, సుందరానికి చిగురించిన కొత్త ఆశ. విల్లు చెల్లిస్తూ అన్నాడు డాక్టర్తో. కృతజ్ఞుణ్ణి డాక్టర్, సుమిత్ర బ్రతకదనుకున్నాను. ఈ పాడులోకానికి దూరంగా, నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందనుకున్నాను. చీకటితో నిండిపోయిన నా జీవితానికి వెలుతురు లేదనుకున్నాను. కానీ కానీ కంగు కంగున దగ్గు ఉప్పినలా వచ్చింది. మాట పూర్తి కాకుండానే డాక్టర్ కంగారు పడ్డాడు. అతి కష్టం మీద అణుచుకుని నిస్సహాయంగా డాక్టర్ని చూశాడు. యాంత్రికంగా సుందరాన్ని పరీక్షించిన నివ్వెరపోయాడు డాక్టర్. ఏమిటి డాక్టర్? బలహీనంగా అడిగాడు సుందరం. సారీ, మీకు క్షయ. డాక్టర్ నెమ్మదిగా, సాధ్యమైనంత నెమ్మదిగా అన్నాడు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.